పదవ తరగతి చిన్నారులకు శుభాశీస్సులు. నేను నంది శ్రీనివాస్. పాఠాలన్నీ కూడా ఇట్లాగే దృశ్య రూపంలో అందిస్తున్నాను. పాఠాలు ఎప్పటికప్పుడు అందడానికి వీడియో కింద కనబడుతున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ అక్షరాన్ని ప్రెస్ చేయండి, గంట గుర్తును కూడా ప్రెస్ చేయండి. పదవ తరగతి తెలుగు పాఠం నగర గీతం మూడవ భాగం. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది. నిజమే కదా, మనం ఎలా చూస్తే ప్రపంచం అలా కనిపిస్తూ ఉంది. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాము. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాము. నువ్వది వాదం అన్నావు, నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. సంత నడుమ ఒక జోలె బట్టి పసి గొంతు మోగుతుంటే, సంత నడుమ ఒక జోలె బట్టి పసి గొంతు మోగుతుంటే, నువ్వది గేయం అన్నావు, నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాము. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, నువ్వది వినోదమన్నావు, నువ్వది వినోదమన్నావు, నేనది ప్రమాదమన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాము. అందం కోసం అప్పు చేసి ఆభరణం కొంటేను, అందం కోసం అప్పు చేసి ఆభరణం కొంటేను, నువ్వది కంకణమన్నావు, నువ్వది కంకణమన్నావు, నేనది సంఖ్యల అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాము. బల ప్రదర్శన కోసం ఒక్కడు బాంబులిసురుతుంటే, బల ప్రదర్శన కోసం ఒక్కడు బాంబులిసురుతుంటే, నువ్వది శౌర్యం అన్నావు, నువ్వది శౌర్యం అన్నావు, నేనది క్రౌర్యం అన్నాను. నమ్మిన సత్యం కోసం ఒక్కడు ప్రాణాలర్పిస్తే, నమ్మిన సత్యం కోసం ఒక్కడు ప్రాణాలర్పిస్తే, నువ్వది మరణం అన్నావు, నువ్వది మరణం అన్నావు, నేనది జననం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టి అని విన్నాము. విన్నారు కదా, సంఘటన ఒకటే, సందర్భం ఒకటే, కానీ ఇద్దరు వ్యక్తులు రెండు విభిన్న కోణాల్లో ఆ సందర్భాల్ని, ఆ సన్నివేశాల్ని దర్శించారు. ఏది సకారాత్మకము, ఏది సమాజానికి ఉపయోగపడింది అని నిర్ణయించుకోవాలి. అందుకే ప్రవేశికలు ఏమంటున్నారు, దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది, కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి, సహృదయుడు ప్రతి కదలిక నుంచి ప్రేరణ పొందుతాడు. అతనికి భాష ఆయుధమైతే భావం కవితారూపం సంతరించుకుంటుంది. నగరంలోని మూలాలను ఓ కవి హృదయం ఎలా దర్శించిందో అలిశెట్టి మినీ కవితలు మన కళ్ళకు గడుతుంది. మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనక అనంత దృశ్యాలు కనిపిస్తాయి. ఆ కవిత్వాన్ని ఆస్వాదిద్దాం, అనుభూతి చెందుదాం. పదండి కవిత్వంలోకి. నగారా మోగిందా, నగారా మోగిందా, నయాగరా దుమికిందా, నగారా మోగిందా, నయాగరా దుమికిందా, నాలుగు రోడ్ల కూడలిలో ఏమది? అదే నగరారణ్య హోరు, నరుడి జీవన ఘోష. తల్లివుడి వంటి పల్లెసీమల్నొదిలి తరలివచ్చిన పేదరైతులు, ఇనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే,
నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే. మరి నీ బతుకు పేజీలు తిరగేసేదెవరో, బతుకు పేజీలు తిరగేసేదెవరో. ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి, రాలే చదువుల పుప్పొడి, రాలే చదువుల పుప్పొడి. ఇక కవిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే రణగుణధ్వనులు గుండెలదిరిపోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా ఉద్ధృతమైన వేగంతో దూకే నయాగరా జలపాతం హోరులా అనిపిస్తాయి. నిజానికవి అరణ్యంలాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగర జీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుములాంటి శబ్దంలా ఉంటాయని కవి వర్ణిస్తున్నాడు. ఇక్కడ కవి నాలుగు రోడ్ల కూడలిలో అంటే చౌరస్తా అంటాం కదా, అలాంటి చోట ఆ హోరు ఆ శబ్దాన్ని గమనించి ఈ విధంగా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. ఈ శబ్దం ఎలా ఉందట అంటే, నగారా మోగిందా అన్నట్లుంది, నయాగరా దుమికిందా అన్నట్లుంది. నగారా అంటే ఒక పెద్ద ఢంక, యుద్ధము లేదా ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మోగించేటువంటి ఒక పెద్ద ఢంక లాంటి వాద్య పరికరం. దాని నుంచి వచ్చేటువంటి శబ్దాలు వింటున్నప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఏం వినపడదు. అలాగా నగారా మోగినట్లుగా ఉంది ఈ నాలుగు రోడ్ల కూడలి ఈ వాహనాల రణగుణ ధ్వనులతోని. అలాగే నయాగరా దుమికిందా అన్నట్లుగా ఉంది. నయాగరా అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూయార్క్ కెనడాల మధ్య ఉన్న ఒక పెద్ద జలపాతం. 165 అడుగుల ఎత్తు నుండి నిట్ట నిలువుగా పడుతున్నటువంటి జలపాతం. ఆ జలపాతం హోరు దగ్గర దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఏమీ వినిపించదు, చాలా దూరం వరకు ఆ హోరు వినిపిస్తూనే ఉంటుంది. ఆ రెండింటిని గుర్తు చేస్తూ కవి చెబుతున్నాడు, నగారా మోగిందా, నయాగరా దుమికిందా, నాలుగు రోడ్ల కూడలిలో ఏమది అని అంటూ, కాదు కాదు, అది నగరారణ్య హోరు, నగరం అనేటువంటి అరణ్యము యొక్క హోరు. ఇక్కడ నగరానికి అరణ్యానికి భేదం లేదని చెబుతున్నాడు. ఇది రూపక సమాసం. ఈ రూపక సమాసం గురించి మీకు మరింతగా తర్వాత పాఠంలో వివరిస్తాను. నగరారణ్య హోరు, నగరం అనేటువంటి అరణ్యము యొక్క హోరు శబ్దమిది. అది నరుని యొక్క జీవన ఘోష. కేవలం మీకు అక్కడ వినిపిస్తున్నటువంటివి వాహనాల శబ్దాలేమో కాదు, ఆ మనిషి యొక్క జీవితపు ఘోషనయ్యా అది అని వ్యక్తీకరిస్తున్నాడు. తల్లి ఒడి వంటి పల్లెసీమను వదిలి తరలి వచ్చిన పేద రైతులు. ఎంత బాధాకరమైనటువంటి సందర్భం. వర్షాలు లేక, పంటలు సరిగా పండక, బతకడానికి కావలసినటువంటి పని దొరకక పల్లెసీమల్ని వదిలి వచ్చినటువంటి రైతులు, పేద రైతులు. ఒకప్పుడు గ్రామాలలో రైతులుగా ఒక గౌరవంతో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చిన్న చితక పనులు చేస్తూ ఉన్నటువంటి ఇనపెట్టేలాంటి ఈ పట్టణాలలో ఊపిరాడని మీ బతుకులు. ఇక్కడ రెండు విషయాలను గమనించండి. పల్లెసీమను తల్లి ఒడితో పోలుస్తూ ఉన్నాడు. తల్లి ఒడిలో ఉండే లక్షణాలు ఏమిటి? ఒక భద్రత ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఇవన్నీ అమ్మ ఒడిలో లభిస్తాయి. పల్లెసీమలో కూడా ఇవన్నీ లభిస్తాయి. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకు ఒకరితో ఒకరికి ఉండేటువంటి మానవ సంబంధాలు అలాంటివి. అదేవిధంగా ప్రకృతి కూడా అంతగా ఆదరిస్తుంది, అంతగా లాలిస్తూ ఉంది. అదే పట్టణాలకు వస్తే జీవితం ఎలా ఉంది? ఇనపెట్టెల్లాంటి బతుకులైనాయి. ఇనుప పెట్టెల్లో పడేస్తే గాలి ఉండదు, వెలుతురు ఉండదు. అదే ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఊపిరాడని మీ బతుకులు అంటూ నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే అంటున్నాడు. పఠనీయ గ్రంథం, గ్రంథం అంటే పుస్తకం. పఠనీయ గ్రంథం అంటే చదువదగిన పుస్తకం. ఏది ఇక్కడ పఠనీయ గ్రంథం? ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే. ఎందుకని? ప్రతి మనిషి వెనక ఒక చరిత్ర ఉంటుంది, ఒక గతం ఉంటుంది, అతని బ్రతుకుంటుంది, అతని జీవితం ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆయన రిక్షా తొక్కుతూ ఒక ఆయన కనిపిస్తూ ఉన్నాడు. కానీ పుట్టుకతోనే ఆయన అట్లాంటి కూలీ పని చేసుకునేటువంటి ఆయన కాదు. ఆ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఏదో చిన్న పల్లెటూరులో ఇంత వ్యవసాయం చేసుకుని తలెత్తుకొని రాజులాగా బతికినటువంటి వాడు. పంటలు పండక అప్పుల పాలై చివరికి ఇక్కడికి వచ్చి కూలీ పని చేస్తూ ఉన్నాడు.
ఇంకోవైపు రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో మూటలు మోస్తున్నాడు ఒక ఆయన. ఆయన గతానికి చూస్తే ఆయన వెనుక కూడా కొంత చరిత్ర. ఏ వ్యక్తినన్నా చూడండి, అనేకమైనటువంటి మలుపులతో ఉంటాయి. ఇంతెందుకు? మీ తల్లిదండ్రుల యొక్క జీవితాలని తరిచి చూడండి. వాళ్ళు ఎక్కడ జన్మించారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎలాంటి బ్రతుకు బ్రతికారు, ఇప్పుడెట్లా బ్రతుకుతున్నారు. వాళ్ళు విజేతలు కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు. విజేతలకు కథలుంటాయి, ఓడిపోయిన వాళ్ళకు కథలుంటాయి. ఇవన్నీ కూడా చదవదగినవి, తెలుసుకోదగినవి. ఎందుకంటే అవన్నీ కూడా మనకు పాఠాలు అవుతాయి అర్థం చేసుకుంటే. ఈ విధంగా అంటూ చివరిగా ఏమంటున్నాడు, మరి నీ బతుకు పేజీలు తిరగేసేదెవరో. అంటే నువ్వు కూడా ఒక పఠనీయ గ్రంథంగా మారాలి అని చెప్పు. ఎప్పుడు నువ్వు పఠనీయ గ్రంథంగా మారుతావు? అబ్దుల్ కలాం గురించి నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నావు, నేను ఇప్పుడు చదువుకుంటున్నాను. ఎందుకని? ఆయన ఒకప్పుడు చిన్నప్పుడు పేపర్ బాయ్, ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎదిగాడు, దేశం గర్వించదగినటువంటి శాస్త్రవేత్త అయ్యాడు. అతని జీవితం పఠనీయ గ్రంథమే కదా. ఇలా తరిచి చూస్తే ఎన్నో జీవితాలు మనకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి. అలాగే నీ జీవితం కూడా స్ఫూర్తినివ్వాలి, నువ్వు కూడా విజేతగా నిలవాలి. అందుకని నీ బతుకు పేజీలను తిరగేసేటువంటి విధంగా నువ్వు ఎదగాలి అనేటువంటి ఒక సందేశం ఇందులో కనిపిస్తూ ఉంది. నీ బతుకు పేజీలు తిరగేసేదెవరు? చరిత్ర సృష్టిస్తే నీ బతుకు పేజీలు తిరగేస్తావు, చరిత్రహీనుడు అయితే ఎవరు తిరగేస్తారు? ఇక తర్వాత విషయంలోకి వస్తే, ఉదయమే బస్సుల్లో రిక్షాల్లో పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంటు పువ్వుల సందడి రాలే చదువుల పుప్పొడి. ఉదయమే స్కూళ్ళు ప్రారంభమవుతూ ఉంటాయి, ఆ స్కూళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు బస్సులలో రిక్షాలలో లేదా రోడ్డు పక్కన ఉన్నటువంటి పేవ్మెంట్ అనగా కాలిన బాట, దానిపైన నడుస్తున్నటువంటి పిల్లల యొక్క నవ్వులు, ఆ నవ్వులను కాన్వెంటు పువ్వుల సందడి అన్నాడు. పిల్లల నవ్వులను కాన్వెంటు పువ్వుల సందడి రాలే చదువుల పుప్పొడి. అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలలో చదువుకు సంబంధించినటువంటి సంభాషణలే ఉంటాయి కాబట్టి రాలే చదువుల పుప్పొడి అని అన్నారు. విన్నారు కదా? ఇవాళ చదువుకున్నటువంటి దాంట్లో కొన్ని విషయాలు ఆలోచించండి, చెప్పండి. పల్లెసీమల్ని కవి తల్లివొడితో ఎందుకు పోల్చాడు? పట్టణాలను ఇనపెట్టెలు అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది? నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే అనే వాక్యం గురించి మీకేమర్థమైంది? పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి అని కవి ఎవరి గురించి అన్నాడు? దీని గురించి మీ అభిప్రాయమేమిటి? ఇవన్నీ ఆలోచించదగినటువంటి అంశాలు. గమనించండి, ఈ ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నల్లాంటివి, లఘు సమాధాన ప్రశ్నలు. ఇలాంటి స్వభావాలతోనే ఉంటాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు. ఆలోచించండి, తర్వాతి పాఠంలో కలుద్దాం, తర్వాతి భాగంలో కలుద్దాం. విజయోస్తు, శుభమస్తు.